ఇది మన సో చెరువు దగ్గర అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దిండి రిసార్ట్ రిసార్ట్స్ కి వెళ్తున్నాము అంటే గోదావరి. ఎస్, సో గోదావరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. బాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫైనల్లీ మేము మా పొలం దగ్గర నుంచి దిండికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ అంతే, పక్కనే ఉంటుంది. సో అక్కడికి స్టార్ట్ అయ్యాము మొత్తం అందరము. సో ఇది దారి అనమాట అండి. సో అటువైపు ఉంటుంది అన్నమాట, గట్టి అవతలకు ఉంటుంది దిండి రిసార్ట్స్ అంతా. సో ఇదంతా దారి. ఇది వరకు కొంచెం వే చాలా నేరోగా ఉండేది, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఉంటుందన్నమాట అక్కడ. మనం ఒకవేళ రూమ్స్ కావాలంటే కనుక మనం అక్కడ కనుక్కోవచ్చు. ఇదంతా ఎంట్రన్స్. అక్కడ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఒక రెస్టారెంట్ అన్నమాట అండి. నార్మల్గా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఏమైనా తినొచ్చు అన్నమాట. ఇక్కడే ఏమైనా ఈవెంట్స్ చేసుకోవడం కూడా పర్మిషన్ ఇస్తారనమాట అండి. అక్కడ కనిపించేది రెస్టారెంట్. ఈ బయట ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో ఈవెంట్ జరుపుతారు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడూ వాటర్ ఉండేవన్నమాట, కాకపోతే కోవిడ్ వల్ల దాన్ని యూజ్ చేయడానికి పర్మిషన్ లేదట, అందుకని వాటర్ అంతా తీసేశారు. నార్మల్గా పిల్లలందరూ జస్ట్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ పైన కనిపించేవన్నీ రూమ్స్ అన్నమాట. కాస్ట్ అది నేనైతే కనుక్కోలేదు, నేను మీకు కుదిరితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అంతా లాన్ ఉంటుంది, ఎక్కడ చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, వెరీ పీస్ఫుల్ అన్నమాట. బిజీ లైఫ్ నుంచి మనకి ఇక్కడ వచ్చి కొంచెం రిలాక్స్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది గోదావరి. చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఉన్నారు. సో అక్కడే మనకి హౌస్ బోట్ కూడా ఉంది. మేము కరెక్ట్గా వెళ్ళింది సన్ సెట్ అవుతున్నప్పుడు అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మనకి కేరళలో బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్స్ అనేవి ఉంటాయి కదండి, సో అలానే ఇక్కడ ఒక 2 పెట్టారంటండి. జస్ట్ ట్రిప్లా వేసి వచ్చి అక్కడ ఉంచుతారంట. లోపలంతా అయితే హౌస్లా ఉంటుందట. పర్మిషన్ అయితే ఇవ్వలేదు మాకు వెళ్ళి చూడడానికి. అక్కడ బోటింగ్ అవి కూడా పాస్బోట్ అన్నమాట అండి. దీన్ని ఎక్కడానికైతే మాకు ధైర్యం చాలలేదు, ఎవరో ఒకరు వెళ్తుంటే జస్ట్ మామూలుగా వీడియో తీశాను. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. పైన రిసార్ట్స్లో నుంచి రూమ్లో నుంచి చూస్తే కనుక వ్యూ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఒక బూత్ లాగా, అక్కడే మనకి ఈ బోట్స్ కోసం బుకింగ్ అన్నమాట. అలానే అక్కడే ఒక దగ్గర ప్లే ఏరియా కూడా ఉంది, వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటున్నారన్నమాట. ప్లే ఏరియా ఓన్లీ రిసార్ట్స్ వాళ్ళకే కాకుండా జస్ట్ అక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళకి కూడా ఉందన్నమాట, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కామన్ లాగా. సో ఇవాన ఇంకా లక్కీ ఎక్కారు, వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. అంటే మేము బోట్కి బుకింగ్ చేసుకున్నాము, ఆ బోట్ రావడానికి టైం పడుతుంది అన్నారని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నామన్నమాట. సో కనిపిస్తున్నదే చించినాడు బ్రిడ్జ్ అన్నమాట అండి. మేమిప్పుడు ఆ బోట్లోనే వెళ్ళాలి, అది ఒక రౌండ్ ఫినిష్ చేసి వస్తుంది కదా, ఆ తర్వాత మేము వెళ్ళాలన్నమాట. దట్స్ ఇట్ అండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము.
ఒక బోటింగ్కి వెళ్ళాము, అదంతా నేను మీకు వీడియోలో చూపిస్తాను. హ్యాపీగా చూసేయండి. బాయ్.